గడపకి మన ప్రభుత్వం కార్యక్రమాన్ని 62వ రోజు మన భోగోలు మండలంలో ప్రారంభించడం జరిగింది. ఇక్కడ ప్రతిదంతా కూడా చాలా సంతోషంగా ఈరోజు జగన్ అన్న ఇచ్చిన పథకాన్ని కూడా మాకు అందుతూ ఉన్నాయి అని చాలా సంతోషంగా మమ్మల్ని ఆహ్వానించడం నిజంగా చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. ఎక్క జగమ్మైనా ఈ అవ్వాతాతైనా ఈరోజు ఎంతో సంతోషంగా ఉన్నారు. ఈరోజు అవ్వాతాతకైతే మాకు జగన్ అన్న 1వ తారీఖు వచ్చిందంటే ఉదయాన్నే వారంటీస్ మా ఇళ్ళకి తలుపు తట్టి నిద్ర లేపి మాకు డబ్బులు ఇస్తున్నారు అని ఈరోజు చెప్పడం నిజంగా ఒక ముఖంగా ఆనందం చూస్తే అర్థమవుతుంది. అదేవిధంగా ఈరోజు మేము గ్రామంలో తిరుగుతున్నప్పుడు అక్కడ ముఖ్యంగా ఏ గ్రామంలో తిరిగితే అక్కడ ఉన్న ప్రధాన సమస్యలు మా దృష్టికి వస్తూ ఉన్నాయి. అక్కడ ఏ సమస్యలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారో మాకు తెలుస్తూ ఉన్నాయి. అదేవిధంగా ఎవరికైనా పెన్షన్స్ కావచ్చు, ఇంకేదైనా జగనన్న ఇస్తున్న పథకాలు అందక ఇబ్బంది పడుతుంటే అక్కడికక్కడే సాగు చేసి ఈరోజు అధికారులు అంతా కూడా మాతోటే ఉంటున్నారు. అక్కడికక్కడే నిర్ణయాలు తీసుకొని వీలైనంత తొందరగా ఏ విధంగా వారికి అందజేయాలా అనే డెసిషన్స్ కూడా తీసుకోవడం నిజంగా చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నారు ప్రజలు కూడా. అదేవిధంగా ఒక గ్రామానికి పోయినప్పుడు అక్కడ ఏమైనా ప్రధాన సమస్యలు ఏమున్నాయి, ఏమి చేస్తే ఆ ప్రజలంతా కూడా సంతోషపడతారు అనే అటువంటివన్నీ కూడా మేము ఈరోజు నోట్ చేసుకొని అటువంటి వక్స్ని చేయించడానికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్క సచివాలయానికి కూడా 20 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఎమ్మెల్యే నిధులు 2 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం వల్ల ఈరోజు ప్రతి ఒక్క గ్రామంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఈరోజు జగనన్న గారి ఆశీస్సులతోటి ఈ రోడ్డు అయితే నేమి డ్రైనేజీ కావుతాయి, ముఖ్యంగా కొన్ని ప్రధాన సమస్యలు ఎలక్ట్రికల్ పోల్స్ వాటిని అయితే నేమి ఈరోజు వేయించగలుగుతున్నామని కూడా తెలియజేస్తున్నాం. చాలా సంతోషం, ఎందుకంటే ఈ విధంగా ఆదరిస్తారు ఆహ్వానిస్తారని ఏ అధికార పార్టీ కూడా అనుకోదు. కానీ ఈరోజు ధైర్యంగా ఈరోజు మేము ప్రజల వద్దకు పోతున్నామంటే జగనన్న ఇచ్చిన పగాలు వారికి బాగా అందినాయి, ఈరోజు ప్రజలంతా సంతోషం ఉన్నారు అనే నమ్మకంతో ఈరోజు మేము పోతున్నాం. ఆ సంతోషం అక్కడ ఒక ముఖాలు చూస్తే అర్థమవుతుంది కూడా. అందుకే ఈరోజు మేము ధైర్యంగా ఆ గ్రామాల దగ్గర పోయి ఆ సమస్య నుండి తెలుసుకోవటం. గతంలో మనం అనుభవంగా కూడా చూసాం కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో ఆనాడు ప్రతి ఒక్క ముఖ్యమంత్రి కూడా ఒక హైదరాబాద్ని అభివృద్ధి చేయాలనే విధంగా పోవడం వల్ల ఈరోజు రాష్ట్రాలు విభజన జరిగినప్పుడు ఆ ఏ ప్రాంతం అయితే అభివృద్ధి చెందిందో ఆ ఒక్క ప్రాంతం మనకు రాకుండా ఈరోజు తెలంగాణకు పోవడం జరిగింది. అదే రాష్ట్రం అంతటా కూడా అన్ని సిటీస్లో విశాఖపట్నం కావచ్చు, విజయవాడ కావచ్చు, కర్నూలు కావచ్చు, విధంగా అన్ని ప్రాంతాలు కూడా సమాన అభివృద్ధి చేస్తుంటే ఈరోజు ఎవరు కూడా విధంగా ప్రాంతాలు వేరు కావాలని ఎవరు కూడా కోరుకునేవాళ్ళు కాదు. అందుకే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మన రాష్ట్రం ఇంకా ముందు కూడా ఎటువంటి విభజన అనేది రాకుండా ఉండాలి, అన్ని ప్రాంతాలకు సమాన అభివృద్ధి చెందాలి, అప్పుడే ప్రజలంతా కూడా సంతోషం ఉంటారు, ఎక్కడికక్కడ ప్రజలకి ఉద్యోగ అవకాశాలు కావచ్చు, అదేవిధంగా ఆ ప్రాంత అభివృద్ధి కావచ్చు, అన్నీ కూడా సమానంగా జరిగేటట్టు చూడవలసిన బాధ్యత మన మీద ఉందని చెప్పి ఈరోజు 3 రాజధానులు అంటే విశాఖపట్నం, విజయవాడ, కర్నూలు ఈ విధంగా 3 ప్రాంతాలు కూడా అభివృద్ధి చేసేదానికి ఈరోజు నడుం కట్టడం చూసాం. దానివలన అక్కడ ప్రాంతాలు రాయలసీమ కర్నూలు రాయలసీమగా ఉంది, ఈరోజు రాయలసీమలో ఆ కర్నూలులో మన హైకోర్టు అవన్నీ కూడా వస్తే ఆ ప్రాంతంలో కూడా అభివృద్ధి చెందేదానికి ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు, రా కాలేజెస్ కావచ్చు, ఇవన్నీ కూడా వచ్చేదానికి, అదేవిధంగా ప్రజలంతా కూడా కర్నూలు కూడా పోతారు కాబట్టి ఆ ప్రాంతంలో
అభివృద్ధి కావచ్చు, ఇవన్నీ కూడా వచ్చేదానికి అవకాశం ఉంది. అదేవిధంగా విశాఖపట్నం, విశాఖపట్నం తీసుకుంటే ఈరోజు ఎంతో శోభానమైన విశాఖపట్నం పెద్ద గోడ్స్ తోటి, సువిశాఖ సాగర తీరంతో ఈరోజు అక్కడ మనకి ఇండస్ట్రియల్ పరంగా కావచ్చు, అదేవిధంగా పర్యాటక కేంద్రంగా కావచ్చు, అన్ని విధాలుగా ఆ ప్రాంతం అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంది. ఎందుకంటే అక్కడ కొండ ప్రాంతాలు ఉన్నాయి, అన్ని విధాలుగా ఆ ప్రాంతం అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంది. ఎందుకంటే అక్కడ కొండ ప్రాంతాలు ఉన్నాయి, సముద్ర తీర ప్రాంతం ఉంది, ఆహ్లాదకరమైన మంచి సువిశాలమైన విశాఖపట్నం ఉంది. దాంట్లో రోడ్స్ కావచ్చు, అన్నీ కూడా తన ప్రకృతి కూడా తన సుందరంగా ఉండే పరిస్థితి అక్కడ చూస్తున్నాం. అందుకే అక్కడ క్యాపిటల్ అనేది అక్కడ వస్తే ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఎంతోమంది వచ్చేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ ప్రాంతం అభివృద్ధి చెందద్ది. అటు ఉత్తరాది కావచ్చు, ఇటు రాయలసీమ కావచ్చు, అదేవిధంగా విజయవాడ విజయవాడ అసెంబ్లీ కూడా ఆడే ఉంచాలని భావించడం వల్ల ఆ ప్రాంతం కూడా అభివృద్ధి చెందడానికి ఎడ్యుకేషనల్ పరంగా కావచ్చు, అదేవిధంగా అసెంబ్లీ పరంగా కావచ్చు, ఇవన్నీ కూడా అభివృద్ధి చెందితే అన్ని ప్రాంతాలు సమాన అభివృద్ధి కానీ చెందితే రాష్ట్రంలో అన్ని ప్రాంతాల ప్రజలు కూడా సంతోషంగా ఉంటారని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకోవడం జరిగింది. కానీ గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా ఒక్క విజయవాడనే అభివృద్ధి చెయ్యగా అక్కడే అన్నీ కావాలని చెప్పి మళ్ళా గతంలో ఏదైతే మిస్టేక్ చేశామో అదేవిధంగా డెసిషన్ తీసుకొని ఈరోజు ఏదో కొంతమందికి ఆర్థికంగా కావచ్చు, అక్కడ అన్ని రకాలుగా అభివృద్ధి చేసేదానికి అవకాశం లేని ప్రదేశంలో ఆ రాజధాని నిర్ణయించడం ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద కూడా భారం పడటం, ఈరోజు ప్రజలంతా కూడా చాలా బాధపడుతూ ఉన్నది మాట అందరికీ తెలిసిన విషయమే. అందుకే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నది మంచి పని, అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలని ఈరోజు అందరూ కూడా ప్రజలంతా కూడా కోరుకుంటున్నారు. అదేవిధంగా ముఖ్యంగా మన రాయలసీమ, అదేవిధంగా కోస్తా, అదేవిధంగా ఉత్తర ఆంధ్ర ప్రజలంతా కూడా ఈ విధంగానే చెయ్యాలని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు తెలపడం కూడా చాలా సంతోషం. దానికి మేమంతా కూడా, ఎందుకంటే మన నెల్లూరు జిల్లా నుంచి కూడా యాజ్ ఏ ఎమ్మెల్యేగా మేమైతేనేమి మా నాయకులు అయితేనేమి మేమంతా కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయానికి మా సంపూర్ణ మద్దతు మా కావలి నియోజకవర్గ ప్రజల తరపున ఎప్పుడు కూడా ఉంటుందని కూడా తెలియజేస్తూ, ఏదేమైనా ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేయడానికి తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారి యువ నాయకుడు మన రాష్ట్రానికి ఉండగా అప్పుడే పేద ప్రజల సంక్షేమం కావచ్చు, రాష్ట్ర అభివృద్ధి కావచ్చు తప్పకుండా ఆయన అధ్వర్యంలో జరుగుతుందనే నమ్మకం ఈరోజు మాకు అందరికీ ఉంది. బీసీకి ఎటువంటి ప్రాధాన్యత ఇస్తున్నాడో అందరికీ తెలుసు. ఈరోజు గతంలో బీసీగా పేరు చెప్పుకొని అనేక పార్టీలు అధికారంలోకి వచ్చినా ఎటువంటి కార్యక్రమాలు ఎటువంటి లబ్ధి చేకూర్చకుండా ఏ విధంగా బీసీని మోసం చేశారో మనం చూసాం. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్క దాంట్లో కూడా ఆర్థికంగా కావచ్చు, రాజకీయంగా కావచ్చు, అన్ని విధాలుగా ఈరోజు బీసీని ఏ విధంగా ఆదుకుంటున్నాడో, అందుకే ఈరోజు బీసీ అంతా కూడా ఈరోజు ఒకప్పుడు ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉండగా బీసీ అంటే పడిచచ్చేవారు ఎన్టీఆర్ అంటే, కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఏ విధంగా ప్రేమ చూపిస్తున్నారో, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాట ప్రకారం ఏ విధంగా వారిని ఆర్థికంగా బలోపేతం చేస్తున్నారో, పొలిటికల్గా ఏ విధంగా వారికి సపోర్ట్ ఇస్తున్నారో, అన్ని పదవుల్లో కూడా ఏ విధంగా బీసీకి ప్రాముఖ్యత కల్పిస్తున్నారో ఇవన్నీ కూడా అందరికీ తెలుసు. అందుకే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రేపు 7వ తారీఖు బీసీ సదస్సుని మన విజయవాడగా నిర్వహిస్తూ ఉన్నారు. దానికి సంబంధించి అందరూ బీసీ నాయకులంతా కూడా ప్రతి ఒక్కరు కూడా ఆ కార్యక్రమానికి 7వ తారీఖు జరగబోయే ఈ కార్యక్రమానికి మన కావగ నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున బీసీ అంతా కూడా పార్టిసిపేట్ చేయాలని కూడా మేము అందరినీ కూడా కోరుతున్నాం. తొందరగా బీసీకి కూడా ఒక ప్రముఖమైన ఏఎంసీ చైర్మన్ పదవి కూడా మేము ఇవ్వబోతా ఉన్నాం కూడా మీ అందరికీ కూడా పత్రికాముఖంగా తెలియజేస్తున్నాం. ఇటువంటి పదవులు తప్పకుండా బీసీకి కూడా ఇవ్వాల్సిన బాధ్యత
ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి దగ్గరుండి చూస్తూ ఉన్నాడు. కాబట్టి తప్పకుండా బీసీఐకి ఎప్పుడు కూడా ఈ పార్టీ అన్ని రకాలుగా సపోర్ట్ ఉంటుంది. కాబట్టి అందరూ కూడా ఈ కార్యక్రమం 7వ తారీఖు దాకా పోయి బీసీఐ సదస్సుకి మన కావలి నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున నాయకులు అందరూ, ఎందుకంటే సర్పంచ్ ఉన్నారు, ఎంపీడీసీ ఉన్నారు, వార్డు సభ్యులు ఉన్నారు, జెడ్పీడీసీ ఉన్నారు, ఎంపీపీ ఉన్నారు, అందరూ కూడా పార్టిసిపేట్ చేయాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ.